శనివారం సాయంత్రం చర్చలకు రావాలన్న ముఖ్యమంత్రి మమత ఆహ్వానాన్ని తాము తిరస్కరిస్తున్నట్లు బెంగాల్లో జూడాలు స్పష్టం చేశారు. గురువారం తమని ఉద్దేశిస్తూ ప్రసంగించిన తీరుకు దీదీ బేషరతుగా క్షమాపణలు చెప్పేంత వరకు ఎలాంటి చర్చలకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. విధుల్లో చేరినప్పటికీ హెల్మెట్లు ధరించి కట్లు కట్టుకుని నిరసన కొనసాగిస్తామని తెలిపారు. అలాగే దాడులను నిరసిస్తూ జూన్ 17న దేశవ్యాప్త ఆందోళనకు భారత వైద్య మండలి పిలుపునిచ్చింది. అలాగే వైద్యులపై దాడుల్ని అరికట్టేలా కేంద్రంలో ఒక పటిష్ట చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మంగళవారం నుంచి పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా జూనియర్ వైద్యులు సమ్మె నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ విభాగాలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య వ్యవస్థ దాదాపుగా కుప్పకూలింది.